కోవిడ్ ఆంక్షలు కాలుష్య ఆందోళన కొనసాగినా దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాల నడుమ నిర్వహించుకున్నారు హస్తిన నుంచి కన్యాకుమారి వరకు స్థానిక సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ వేడుకలు జరిగాయి ఆంక్షల కారణంగా ఈసారి బాణసంచా మోత చాలా వరకు తగ్గిపోయింది కోవిడ్ నిబంధనలు బాణసంచ కాల్చడంపై అనేక రాష్ట్రాల్లో ఆంక్షల మధ్య దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు జరిగాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు విద్యుత్ దీపాలతో అలంకరణలు యధావిధిగానే కొనసాగాయి దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ బాణాసంచ కాల్చారు ప్రాంతాలను బట్టి వైవిధ్యతను చాటుతూ దీపాల పండుగను జరుపుకున్నారు దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు దీపావళి శోభను సంతరించుకున్నాయి ఇండియా గేట్ రాజ్పథ్ పార్లమెంటు భవనం సహా అనేక ప్రభుత్వ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు సరిహద్దుల్లో ఉన్న జవాన్లకు సంఘీభావంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలోని తమ నివాసాల్లో కుటుంబ సభ్యులతో కలిసి దీపం వెలిగించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీ సమేతంగా అక్షరధామ ఆలయంలో పూజలు చేశారు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ దీపావళి జరుపుకున్నారు కాలుష్యం కారణంగా బాణాసంచి వద్దని ప్రముఖులు విజ్ఞప్తి చేయడంతో గతంతో పోలిస్తే కాల్చేవారి సంఖ్య తగ్గింది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్నాథ్ ఆలయంలో పూజలు నిర్వహించారు అసోంలోనూ దీపావళి వేడుకలు ఉత్సాహంగా సాగాయి అసోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ సరిహద్దుల్లో ఉన్న జవాన్లకు మద్దతుగా గౌహతిలో ఒక దీపం వెలిగించారు పశ్చిమ బెంగాల్లో దీపావళి కాళీపూజ ఘనంగా నిర్వహించారు బాణాసంచా అమ్మకం కాల్చడంపై హైకోర్టు నిషేధం విధించడంతో టపాసుల మోత బాగా తగ్గిపోయింది కాలుష్య స్థాయిలు మెరుగ్గానే ఉన్నట్లు పశ్చిమ బంగాల్ కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఒకరు చెప్పారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన నివాసంలో కాళీపూజ నిర్వహించారు విధి నిర్వహణలో భాగంగా కుటుంబాలకు దూరంగా ఉన్నప్పటికీ దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్లు సైతం సహచరులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పులబరి వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు దీపాలు వెలిగించారు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ లో బీఎస్ఎఫ్ జవాన్లు దీపావళిని ఘనంగా నిర్వహించుకున్నారు పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు బందిఛోర్ దివాస్ ను పురస్కరించుకుని పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయం విద్యుత్తు దీపాలతో కాంతులీనింది భక్తులు భారీ సంఖ్యలో స్వర్ణ దేవాలయానికి పోటెత్తారు బాణాసంచాను కాల్చారు రాజస్థాన్ రాజధాని జైపూర్లోనూ ఉత్సాహంగా దీపావళి వేడుకలు జరిగాయి మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న కర్ణధారం ఆశ్రమంలో లక్ష్మీ పూజ నిర్వహించారు భువనేశ్వర్లో పూలతో రంగవల్లులు అద్దీ దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు